వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా కాస్తాయన మండలంలోని కొడుగుడ్లపాడుకు చెందిన ఓబలేసు చిట్టిల పేరుతో పెద్ద మోసానికి పాల్పడిన అతన్ని పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేసి బద్వేలులోని విలేకరుల సమావేశం ఏర్పరిచారు. ఇప్పటి వరకు 82 మంది బాధితులు కంప్లైంట్ చేయగా 4,40,00,000 అప్పుగా తేలినట్టు డీఎస్పీ వెల్లడించారు. రంగసముద్రం పరిధిలోని ఓబలేసుకు ఉన్న స్థలాలు, ఇళ్ళు, కారు అటాచ్ చేస్తున్నట్టు తెలుపుతూ, ఇంకా ఓబలేసుకు ఇతని బినామీలకు గల స్థలాలు, ఇళ్ళు వివరాల కోసం బద్వేలు సబ్ రిజిస్టర్ ఆఫీసు మరియు తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఓబలేసు బాధితులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి ఇంకా తీసుకురావాలని డీఎస్పీ వంశీధర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు పూర్వమల్ల సిఐ సురేష్ రెడ్డి, కాశీన మండల ఎస్ఐ హరిప్రసాద్లు పాల్గొన్నారు. చిన్న ఓబలేసు అని ఇతంది, కోడిగుడ్లపాడు గ్రామము, కాశీనాయన మండలము. ప్రస్తుతం రెడ్డి నగర్ పూర్వమల్లలో కాపురం ఉంటున్నాడు. ఇతను 2014 నుంచి అనాథరైజ్డ్ చిట్స్ వ్యాపారం చేస్తున్నాడు. పూర్వమల్లలో చాలామంది వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇట్లా వాళ్ళందరూ ఇతని దగ్గర చీటీలు కట్టేవాళ్ళు. కొంతకాలం చీటీలన్నీ బాగా నడిపి, కొంతకాలం డబ్బులు అప్పులు తీసుకొని కొద్దిగా వడ్డీలు చెల్లిస్తూ ఇట్లా ఉండి, ఈ మధ్యకాలంలో సడన్గా తను ఈ చీటీలు కట్టిన వాళ్ళకి డబ్బులు రీపే చేయకుండా, అప్పులు తీసుకున్నవి కూడా రిటర్న్ ఇవ్వకుండా ఊరు నుంచి పరారైపోయినాడు అని చెప్పి కంప్లైంట్ రావడంతో, మనకు రఘురామ్ అనే వ్యక్తి అతనికి దగ్గర, అతను ఒక ప్రైవేట్ టీచర్, అతని దగ్గర సుమారు 22,00,000 రూపాయల వరకు చీటీకి, ఈ అనాథరైజ్డ్ చీటీ కోసం చెల్లించిన వ్యక్తి మనకి ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని మీద పూర్మావిల్లా పోలీస్ స్టేషన్లో 420 మరి సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ డిపాజిటర్ యాక్ట్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం అయింది. ఈ కేసు దర్యాప్తు చేసే క్రమంలో ఇతని ద్వారా మోసపోయిన సుమారు ఇంతవరకు 82 మంది వ్యక్తులు మన దగ్గరకు వచ్చి అతని గురించి మోసపోయిన మొత్తం అమౌంట్ సుమారు 4,47,00,000 వరకు అతని నుంచి మోసపోయేవరకు ఇంతవరకు మనకు వచ్చిన వాళ్ళ వ్యక్తుల గురించి తెలిసింది. ఇతను ఇంత డబ్బు ఏం చేసినారు, ఇతని ఆస్తులు ఏముండాయని మనం విచారిస్తే, ఇతనికి ఒక రెడ్డి నగర్లో ఒక 3 ఫ్లోర్ల ఇల్లు కట్టినాడు ఈ మధ్యలో 1.5 కోటి రూపాయలు పెట్టి. అంటే రెడ్డి నగర్లోనే ఒక 6 సెంట్లు డీకేటి స్థలం కూడా కొనుగోలు చేసినాడు. రెడ్డి నగర్లో వేరే దుగ్గిరెడ్డి అనే ఆయన పేరు మీద ఉండే స్థలంలో ఇతను అతనితో అగ్రిమెంట్ రాసుకొని 2 ఇల్లు నిర్మించడం కూడా జరిగింది. ఇవన్నీ జనాల నుంచి వసూలు చేసిన దాంట్లతో దాంట్లో మీద పెట్టుబడి పెట్టి ఇట్లా చేసిందో వాటి మొత్తంలో సుమారుగా ఇప్పటికీ ఒక 2 కోట్ల వరకు కావచ్చు. అదేగాక ఒక ఇన్నోవా క్రిస్టా కారు కూడా ఇతను ఈ డబ్బుతోనే కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీటన్నిటిని అటాచ్మెంట్ చేయడం కోసం మనం 105 సిఆర్పిసి కింద కోర్టులో కానీ దీని కింద ఇస్తున్నాము. ఫర్దర్గా ఇతన్ని 8 AM పూర్ణామిల సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి కానీ ఇతని ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఆస్తులు కొనుగోలు చేసి ఉన్నాయేమో తెలుసుకునేదానికి జిల్లాలో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు లెటర్లు పెట్టి ఏమైనా ఆస్తులు ఉన్నాయేమో వెరిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతని బ్యాంక్ అకౌంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్స్ నెంబర్ కూడా. ప్రస్తుతానికి మనకు తెలిసిన బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంకెక్కడైనా అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ ప్రస్తుతానికి అటాచ్మెంట్ చేసి ఈ కోర్టు ద్వారా ఈ బాధితులందరికీ న్యాయం చేయడం జరుగుతుంది లీగల్గా. ఇంకా మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే వాళ్ళ పేర్లు కూడా మన కేసులో నమోదు చేసి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది.